సికింద్రాబాద్ నియోజకవర్గంలో తార్నాకా డివిజన్ ఓయూ క్యాంపస్లో గల బస్తీ వాసులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు మరియు ఓయూ క్యాంపస్ బస్తీ వాసులు ఉద్యమ సమయంలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరకు విషయాన్ని తీసుకువెళ్లి భవిష్యత్తులో బస్తీ వాసులకు విద్యుత్ సమస్య అనేది ఉత్పన్నం కాకుండా సమస్యను పరిష్కరిస్తారని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో బీసీ లాడ్జ్ బస్తీ వాసులు, ఒకప్పటి ఉద్యమకారులు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జింకల మల్లేష్, మహమ్మద్ ఖాజా షాషా, ఆనంద్ యాకూబ్, షరీఫ్, ఇర్షాద్ నందు, జహీర్ ప్రభాకర్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరం కలిసి డీసీ దగ్గర పోవాలి అన్న రావాలి. డీసీ దగ్గర పోవాలి అయితే ఈ 15 రోజుల్లో మనం మాట్లాడదాం. ఇప్పుడైతే ఈ అంటే అన్న వస్తే ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాం. నేను అట్లేమంటున్నా, పద్మరావు అన్న ఏమంటాడు చూద్దాం, మనం పోదాము మాట్లాడాలి. ఇదే విషయం నేను మాత్రం నేను చెప్పిన, మీరు ఓట్ వేసిన రోజు నుంచి మీకు ఒక్కటే ఒకటి చెప్తున్నా నేను మీకోసమే. వేరే బస్సుల అక్కడ కరెంటు పోయినా, నీళ్లు పోయినా, డ్రైనేజ్ పోయినా ఇమీడియట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా సాంక్షన్ అవుతుంది. మాకేముండదు కదా, మీదనే ఆధారపడి ఉంటుంది మా జీవితం అంతా. మీదే ఆధారపడి ఉంటుంది, మాకేముండదు సార్. మేము కోరే ఇదే కదా మేడం.